ఏక పౌరస్మృతి రావాల్సిందే. ప్రస్తుత సివిల్ కోడ్లో మతతత్వ ఛాయలు ఉన్నాయి. మతమాధారంగా భేదం చూపించడం లేదు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు. స్వతంత్ర వేడుకల్లో ప్రధాని మోడీ ఉద్ఘాటన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంతో రికార్డ్. ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిరా ఉన్నందువల్ల దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ గట్టిగా అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు. 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కోట బురుజులపై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వతంత్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఇది తొలిసారి కాగా ప్రధానిగా వరుసగా ఇది 11వ సారి. మునుపెన్నడూ ఆయనతో సహా ఏ ప్రధాని చేయనంత సుదీర్ఘంగా 98 నిమిషాల సేపు మోడీ ఈసారి ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలను, వికసిత భారత లక్ష్యాలను ప్రజల ముందుంచారు. ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు చూస్తే ఉమ్మడి పౌరస్మృతి గురించి సుప్రీంకోర్టు పదే పదే చర్చించింది. దీన్ని అమల్లోకి తేవాలని అనేక సార్లు ఆదేశాలు ఇచ్చింది. మనం ఇప్పుడు మతపరమైన సివిల్ కోడ్ అమలు చేస్తున్నట్టు చాలామంది చెప్తున్నారు. అది నిజం కూడా. భేదభావాలు చూసే పౌరస్మృతిది, చూపే పౌరస్మృతిది. అందువల్ల దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలి. లౌకిక సివిల్ కోడ్ వైపు వెళ్తే ఇలాంటివి పరిహరించడానికి వీలవుతుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అన్ని చోట్ల ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను కొత్తగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి కుటుంబ కొలవాదాల నుంచి విముక్తి కల్పించాలని యోచిస్తున్నాం. వీళ్ళంతా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్ళి ప్రజాప్రతినిధులకు గెలిచి వస్తే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. పాలనలోకి కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రగతి కోసం వనరుల పూర్తిస్థాయి వినియోగానికి ఒకే దేశం ఒకే ఎన్నికలనే విధానానికి మద్దతు పలకాలని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకు పిలుపునిస్తున్నా అని ప్రకటించారు. మనకిది స్వర్ణయుగం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేశారు. ఇకపోతే కాకరప్ప కోడి